కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితావర్యులు మరియు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శుక్రవారం ఏకాదశి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా ప్రత్యేకత ఉంది అనుకుంటున్నాను ఉత్పన్న ఏకాదశి ఆ రోజు ప్రత్యేకత గురించి చెప్పండి గురుగారు అలాగే ఆ రోజుని ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది చెప్పండి నేను ప్రత్యేకంగా దీని గురించి వివరించవలసిన అవసరం లేదు ఎందువలనంటే ఏమాత్రం కొంచెం మనకు వివేకం అనేటువంటిది ఉన్న ఉత్పన్నము అంటే అర్థమైపోతుంది అంటే ఏమిటి అంటే అదేంటంటే మీరు ఏమైనా మాట్లాడితే వాళ్ళకి వివేకం ఉంది అవివేకం ఉంది జ్ఞానం ఉంది ఎట్లా మాట్లాడతారని అనిపించవచ్చు ప్రతి మనిషికి జ్ఞానం ఉంటుందమ్మా కానీ అవసరం వచ్చినప్పుడు జ్ఞానం కమ్ముకుపోయి అజ్ఞానం బయటకు వస్తుంది మినహాయిస్తే జ్ఞానం బయటికి రాదు దానివల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఒకటికి రెండు మూడు సార్లు గట్టిగా అరిచో తిట్టినట్టు చెబితే ఆ తర్వాత అర్థం చేసుకునేటువంటి స్థితి వస్తుంది ఎందువలన మన పిల్లలకి మనం ఎలా చెప్తాం వినకపోతే ఏ ఆ అని అర్థం అలానే నాకు పిల్లలుగా భావిస్తారు కాబట్టి నేను కొంచెం గట్టిగానే చెప్పవలసిన పరిస్థితి ఉత్పన్నము అంటే వృద్ధి చెందేటువంటిది ఇవాళ వరకు లేదు రేపటి నుంచి అది దినదిన ప్రవృద్ధి చెందేటువంటి దాన్ని ఉత్పన్నము అని అంటారు ఏది చేసినా అంతకు మించి అది ఉత్పన్నం జరుగుతుంటుంది అసలు ఏం చెయ్యాలి ఏకాదశ్యాం అనేక అంటే ఆ ఏకాదశి రోజు నాడు కనుక ఎవరైనా పరివార రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని కనుక చేసుకున్నట్లయితే కథలో ఏ విధానం అయితే చెప్పబడి ఉన్నదో ఇది చేస్తే ఇది ఉంటుంది ఇది చేస్తే ఇది ఉంటుంది ఈ కథ ప్రకారం ఇది మొదటి కథలో ఎలా ఉంది రెండో ఒక ధలో ఎలా ఉంది మూడో ఒక ఎలా ఉంది ఈ ప్రసాదం వలన ఏం జరిగింది అబద్ధం చెప్పడం వలన ఏం జరిగింది తర్వాత ఫలితాలు ఏమైతే ఉన్నాయో ఆ వ్రతం చేసుకుంటూ వచ్చే ఫలితం ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా కథలో ఏ రకంగా అయితే చెప్పి ఉందో ఆ ఒక్క విధానం అంతయు కూడా ఆ కుటుంబంలో వృద్ధి చెందుతుందమ్మా అంటే ఉత్పన్న అంటే ఇంత ఉన్నటువంటిది అంత అవ్వటం అది ఎట్లా అది మనం ఏం కోరుకోవాలి నాకు ఇల్లు కావాలి సుఖం కావాలి అవన్నీ కోరుకోవద్దు ఉత్పన్నం అనేటువంటిది పుణ్యం కావాలి పుణ్యం మనకు కావాలంటే స్వామి హే ప్రభు సత్యనారాయణ నీ యొక్క వ్రతం చేస్తున్నానయ్యా ఈ వ్రతం చేయటం వలన నేను ఇత పూర్వం చేసుకున్నటువంటి పాపాలు దోషాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఉండే ఉంటాయి ఆ దోషాల నుంచి నన్ను బయటపడే ఆ దోషాల నుంచి విముక్తిని చేయి నన్ను అన్నప్పుడు ఏదైతే పాపం మనకు పక్కకి వెళ్ళిపోతుందో పుణ్యం మొత్తం మనల్ని పట్టేసుకుంటుంది గట్టిగా పుణ్యం మనకు ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిందో ఆటోమేటిక్గా మన దగ్గర ఇది లేదు అనేటువంటి మాట లేకుండా జీవితం అద్భుతంగా ముందుకెళ్ళిపోతుంది ఆ రకంగా ప్రాతకాలంలో నిద్రలేచి చక్కగా స్వామివారి నమస్కారం చేసుకొని సత్యనారాయణ ప్రభు నీ ప్రీతి కోసం నా ప్రీతి కోసం కాదు నా కుటుంబం కోసం కాదు ఆ రోజైనా కనీసం మన ఒక్క గోత్రము పేరు చెప్పుకోకుండా వ్రతం చేయగలిగిన ఉత్తమం అంటే నీ ప్రీతి కొరకు నీ వ్రతం చేస్తున్నానయ్యా నమస్కారం చేసుకొని మాధ్యానికం కూడా దీపారాధన చేసుకొని సాయంకాలం ఐదున్నర సమయంలో గోధూరికా సమయము అంటారు ఆ పూజాగృహముని అవకాశం ఉంది దొరికింది అంత గోమయం తీసుకొచ్చి అవకాశం దొరకలేదు పసుపు నీళ్ళతో శుభ్రంగా శుద్ధి చేసి అంచగలిగిన వస్త్రాన్ని వేసి స్వామివారిని ఆవాహన చేసి పరమేశ్వర ముద్దస్య పరమేశ్వర ప్రీతి అర్థం గోత్రహా నామధయ అన్నట్టుగా మన గోత్రాలు పేర్లు ఏమీ లేకుండా పరమేశ్వరు ముద్దిశ్య పరమేశ్వర ప్రీతి అర్థం సాంగస పరివార శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత ముద్దిశ్య సాంగస పరివార శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ ప్రీతి అర్థం సత్యవ్రతాఖ్యం కరిషి అంటేనమ్మా నాకు ఇది కావాలి నా గోత్రమిది నా గోత్రమిది గోత్రం ఇది నా మనడు గోత్రం ఇది ఇవన్నీ ఏ ఒ ఎవరి గోత్రం పేర్లు మనం చెప్పకుండా కనుక ఆ ఒక్కరోజు నాడు ఆ ఒక్క స్వామి వారికి ఎందువలన ఆ రోజు అంటే మనకు కార్తీక మాసం ఉంటే శివుడి ప్రీతి అంటే శివకేశవులకి కార్తీక మాసం అంటే విష్ణుమూర్తికి ప్రీతి మార్గశిర మాసం ఉంటే శివుడికి ప్రీతి వాళ్ళకి లేని భేదం మనం సృష్టించుకున్నాం ఎవరైతే కనుక శివకేశవ భేదం అనేటువంటిది లేకుండా ఉత్పన్న ఏకాదశి రోజు నాడు సంధ్యా సమయంలో చక్కగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో ఆ వ్రత ప్రసాదం వ్రత కథ ఏదైతే చెప్పబడినదో అది అంతయు కూడా స్వామివారి స్వామివారు తన యొక్క అనుగ్రహ ప్రసాదంగా ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఇస్తారు కానీ ఇక్కడ ఏదైనా ఒకటి చెయ్యాలి అని అంటే అమ్మా మనకు యోగం కూడా ఉండాలి అనేసుకుంటాం చేసేస్తాం చేసేస్తామని చెప్పి ఆ యోగం అనేటువంటిది మనకి రావాలి అని అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి పుణ్యం మనం చేసుకోవాలంటే పాపం జోలికి వెళ్ళకూడదు పాపం మనకు అంటకుండా ఉండాలంటే కనీసం ప్రతిరోజు ఒక ముద్ద మనం తినే ముందు ఒక మనిషికి పెట్టగలగాలి ఎప్పుడైతే ఒక మనిషికి ఒక ముద్ద పెట్టి ఒక ముద్ద తింటావో అది నీకు పాపాన్ని అంటనీయకుండా చేస్తుంది తద్వారా పుణ్యం అనేటువంటిది ఆపాదిస్తుంది నేను ఒకప్పుడు చేసినటువంటి ఒక పని అంటే చిన్న పాపం చేస్తే ఖచ్చితంగా ఎనిమిది సంవత్సరాల తర్వాత తిప్పికొస్తుందమ్మా ఒకప్పుడు నాకు తెలిసా అంటే నిజంగా చెప్పాలంటే తెలియక దాని ఏం జరుగుతుందో తెలియక చేసినటువంటి పాపం నన్ను ఎనిమిది సంవత్సరాల తర్వాత మీకు అలా అంటే పాపం అంటకుండా ఉన్న ఏం చేయాలి ఒక మనిషికి భోజనం పెట్టాలి భోజనం పెడితే పాపం రాదు భోజనం పెట్టడానికి ఒక మనిషికి చెప్తే ఉన్న పుణ్యం పోతుంది చేసింది చెప్తే పోతుంది అంటారు కదా గురువు చెప్పుకోకూడదు ఆ పుణ్యాన్ని దాచుకుంటూ ఈ యొక్క విధానం కనుక ఆచరించుతూ గోత్రనామాలు కనుక చెప్పుకో చెప్పుకోకుండా ఉన్నట్లయితే యోగం ఆపాదిస్తుంది ఎప్పుడైతే నువ్వు ఎదుటి మనిషి అన్నం పెట్టి నువ్వు చెప్పుకోవో ఈ పూజ చేసుకోవడానికి యోగ్యత అలా లభిస్తుంది లేదనుకోండి వంద మంది చేద్దామనుకుంటారు ఇద్దరు కూడా చేయలేరమ్మా ఎందువల్లంటే కథలో చెప్పింది కథ కాదు నిజమే దాన్ని దాని విధానాన్ని అనుసరిస్తే ఆ ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి చాలామంది ప్రతీ నెల ఏకాదశి కుదరపక్షం పూర్ణమి చేస్తూనే ఉన్నవాళ్ళు ఉన్నారు అట్లా ఆ చేస్తూ సామాన్యంగా ఒక కిరసనాయ స్టవ్ ఇంట్లో ఉండి ఏదో అంత వచ్చేటువంటి రూపాయి సంపాదనతో ఆ ఒక గదిలో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ కష్టమో నష్టమో అని చెప్పి ప్రతి పూర్ణమికి వర్తం చేసుకుంటూ 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 ఐదు సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తే భగవంతుడు ఇంతటి విశాలమైనటువంటి గృహాన్ని వాళ్ళకి ఇచ్చాడు అంటే వాళ్ళు ఎందు ఉన్నాడు వాళ్ళు నమ్మారు ఏదైతే ఇది అవుతుంది కథలో చెప్పారు కాబట్టి నేను చేస్తున్నా మాసే మాసేచే కర్తవ్యం వర్షే వర్షే తర్వాపున మాసే మాసేచే కర్తవ్యం చెప్పుందిగా అంటే ప్రతి నెల చేయటం నీ కర్తవ్యం అన్నట్టుగా భోజనం చేయటం నా కర్తవ్యమే పడుకోవటం నా కర్తవ్యమే ఉద్యోగం చేయడం నా కర్తవ్యం అందరూ ఇది కూడా కర్తవ్యమే కదా అని భావించి చేశాడు ఆయన ఐదు సంవత్సరాలు తిరిగేటప్పటికి అసలు ఆ అతను ఐదు సంవత్సరాల క్రితం ఉన్నదానికి ఐదు సంవత్సరాల తర్వాత ఉన్నదానికి సంబంధం లేదమ్మా సంబంధం లేకుండా ఆ స్థాయికి వెళ్ళినా ఆయన మరవలేదు అంటే ఏంటంటే ఏ కథ కూడా కాలక్షేపం కోసం చెప్పలా కాబట్టే మనం చెయ్యం కాలక్షేపం కోసం నేను చెప్పినట్టు ఖచ్చితంగా ఆచరిస్తారమ్మా ఇది కథ కాదు నాయన కథ రూపంలో మీకు చెబుతున్నాము విని అర్థం చేసుకుని చేస్తారని చెప్తే జనాలు ఎవరు ఆచరించరు కాబట్టే ఈ ఈతి బాధలు ఇవన్నీ కూడా ఏం చేసినా ఎంత కష్టపడ్డా చివరికి ఆ ఐదు మెతుకుల నోట్లోకి వెళ్ళటానికి కూడా ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే ఇది కథ అని ఇక్కడ పడిపోయింది అది కథ కాదు జీవితం అనుకున్న రోజునాడు ఆ విధానం వేరేగా వెళ్తుంది అమ్మా అందుకని ఆ యొక్క ఉత్పన్న ఏకాదశి అందులోనూ కూడా విశేషం భృగువారం అనగా శుక్రవారం వచ్చింది అవును అవును మరి సాంగసపర్వార రమా అంటే లక్ష్మీ అమ్మవారు రమా సహిత సత్యనారాయణ స్వామి వారికి మనం చేస్తున్నాం మరి వాళ్ళిద్దరికీ కలిపి అక్కడ చేస్తున్నప్పుడు ఆవిడ కామాక్షీం కరుణారసార్ణవమయీ ఇద్దరికీ కలిపి మనస్సులో ఏ ఆలోచన లేకుండా ఏ కోరిక లేకుండా ఆయన నీవే రక్ష అంటూ మనస్సు మొత్తం స్వామివారి మీద పెట్టి మన ఆరాధన చేస్తుంటే అమ్మవారు చెప్పబడింది కామాక్షీం కరుణ ఆ అమ్మవారి యొక్క కరుణ అలా ధారపోయేదండి ఆ ధారపోసినప్పుడు ఆ ఒక్క అక్కడ ఎవరైతే కూర్చొని స్వామివారి వ్రతం చేయడానికి దంపతులు సింగిల్గానో ఒకళ్ళు ఇద్దరు ఎవరైతే కూర్చున్నారో వారి యొక్క జీవితం అనేటువంటిది ఒక్క తంతంత గారెలు బొట్లు పడ్డారంటారు చూసారండి అలా పడరాండి వెళ్ళి పడతారు ఆ పడతారనే భయంతో చేయరు అంటే ఆ యోగం రాదమ్మ యోగం యోగం ఎవరికి వస్తుంది ఇటువంటి నైమిత్తికంలో ప్రత్యేక ప్రత్యేకంగా నైమిత్తికంలో చేసుకునేటటువంటి యోగం ఎవరికి వస్తుందంటే నిరంతరం అన్నదానాలు చేయొద్దమ్మా రోజు ఒక మనిషి కడుపును పెద్దగా గుళ్ళు అన్నదానం చేస్తున్నారు నేను ఒక వంద మందికి డబ్బులు కట్టా మంచిది వంద మందికి డబ్బులు కట్టానని చెప్పావుగా వెయ్యి మందికి భోజనం పెట్టిన ఫలితం పోయింది పోనీ నీకు అంటే నేను అంత దానం అనేటువంటిది గుప్తంగా గోప్యంగా ఉండాలి అని చెప్పి నువ్వు అలా ఒక మనిషికి ఆకలిస్తుందన్నారు ఆ రిడ్లు తీసుకొచ్చిపెట్టు ఒక వాటర్ బాటిల్ ఇచ్చి లేదంటే ఒక అన్నం తీసుకొచ్చిపెట్టు ఒక మనిషిని ఇచ్చి ఎవరికి చెప్పుకోవద్దు అట్లా అలా చేసుకుంటే నీకు ఆ పుణ్యం మిగులుతుంది ఆ పుణ్యం ఎప్పుడైతే దగ్గర ఉంటుందో ఈ నైమిత్తికమైన విషయంలో ఆ ఒక్క క్రతువులు వైదిక విధానంగా జరగాల్సింది పూజలకి నేను నీ చేత చేయించుకోవడానికి భగవంతుడు నీకు అర్హత ఇచ్చి నీ చేత ఆయన తీరు చేయించుకుంటాడు నీ చేత చేయించుకున్నాడు అక్కడ కూర్చోబెట్టానంటే ఇవి ఎంత అదృష్టం తోడిగా మనం అనుకుంటాం ఎక్కడన్నా ఒక ఎమ్మెల్యే నుంచి పిలిపిస్తే మన ఎమ్మెల్యే గారు పిలిచారా ఆయన దృష్టిలో మనం పడ్డాను రా అనుకుంటాం ఈ ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళు శాశ్వతమైన వాళ్ళ ఐదేళ్ళ తర్వాత వాళ్ళు ఉంటారు ఉండరు వాళ్ళకే తెలియదు జీవితాల వాళ్ళవి కానీ ఇక్కడ భగవంతుడిని జత చేయించుకున్నాడంటే నీ ఎన్ని జన్మల పుణ్యం పుచ్చి స్వామివారిని చేత పిలిపించుకున్నాడు అంటే అంతకు మించి యోగ్యత ఏం కావాలి ఇంకా అది మనం ఆలోచించుకోవాలి ఇక్కడ తీసుకోగలిగితే అదృష్టమే ఎంత చక్కగా చెప్పారు గురువుగారు అంటే ప్రతిదీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి తప్పదమ్మా మనకి మంచి ఆలోచన రావాలన్నా యోగం ఉన్నట్టే యోగం ఉండాలన్నా యోగం లేకపోతే అక్కడి వరకు వచ్చి కూడా బద్ధకం వచ్చి మనం బద్ధకం నిద్ర నిద్రాది దేవత దరిద్రదేవి దుష్ట దృష్టి అనేటువంటిది ఒకటి ఉంటుంది అది ఎప్పుడూ కూడా ఆవహించడానికి సిద్ధంగా ఉంటుంది నిద్ర దేవత ఆవహించింది మనము అప్పటివరకు బాగానే ఉంటాం ఏదైనా రాధావనంగానే ఆ దేవత ఆవహిస్తుంది ఏదైనా చేద్దామనగానే ఆ దేవత ఆవహిస్తుంది ఆ దేవత ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది వీళ్ళు మంచి చేయడానికి వెళ్తున్నాడా వాడిని ఆవహించేద్దాం లేజీనెస్ నష్టం కూర్చోపెట్టేద్దాం వాన్ని అంతే ఎందుకు కూర్చోబెట్టాలంటే వాడికి అర్హత లేదు కాబట్టి ఆ దరిద్ర దేవత నేను వచ్చి పెట్టుకుంది నీకు అర్హత ఉంటే అది నీ దగ్గరికి రాదు అయినా సరే నా ప్రతాపం నేను చూపిస్తా నీ అర్హత నేను చెడగొడతా అంటూ వస్తుంది అప్పుడేంటి నాకు అర్హత ఉంది కాబట్టి ఇంత చేసా ఇప్పుడు నాకు నిద్ర వస్తుందంటే ఏదో విగ్రహం కలుగుతుంది కాబట్టి నేను ఏదైనా సరే అక్కడికి వెళ్ళి కూర్చోవాలి అని మనకు ఆలోచన రావాలి అంటే భగవంతుడే రెండు చేస్తాడు నీకు అర్హత ఇస్తాడు ఆ అర్హతని నువ్వు నిలబెట్టుకుంటావు లేదా అనేటువంటి పరీక్ష కూడా ఆయన చేస్తాడు మరి అంతే నువ్వు పరీక్షల్లో పాస్ అయితే నీ విధానం వేరు ఫెయిల్ అయితే అక్కడే ఉంటావు అంటే మన యొక్క ఆలోచన మన విధానం మనకు తెలుసు దీనికి తెలుసు దీనికి తెలుసు ఏది మంచి ఏది చెడు అని చెప్పి కానీ విచిత్రం చూడండి మందు తాగుతాను చెడు అని తెలుసు కానీ మనస్సు మొత్తం దాని మీదకి లాగుతుంది అంటే చెడు మీదకి లాగినంత తొందరగా దుర్వ్యసనాల మీదకి లాగినంత తొందరగా మనస్సు మంచి దాని మీదకి రానివ్వదు ఎందువల్లనంటే ఇందాకొకట చెప్పున్నాం కలి ప్రభావము అని చెప్పి ప్రతి క్షణం ఆ కళ్ళనేటువంటిది వీరి చేతి తప్పులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ అది తప్పు అని మనకు తెలుసు తెలిసినప్పటికీ కూడా బలహీన క్షణమో అంటాం ఆయన బలహీన క్షణం అని చెప్పి పైనుంచి ఎందుకు దొక్కట్లేదుగా ఆ దొక్కటి నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము ఏమో అండి దేవుడికి ఎందుకు దయలేదు మేము మళ్ళీ దేవుడిని దూషిస్తుంటాం అన్నీ కాకుండా ఆ యోగాన్ని మనం సంపాదించుకుందాము రోజు ఒక మనిషికి ఏమంటే దరిద్రపు ఖర్చులు మనం బోల్డ్ పెడతాం రోజు అక్కర్లేనివన్నీ కూడా ఒక మనిషికి అన్నం పెడితే మహా అయితే వంద రూపాయలు అవుతుంది నెలమత్తం మీద మన సినిమాలకో చిత్రమూలాలకో శిఖారులకు దానిలో మూడు వేలు ఒక రాదు ఒక మనిషి కడుపున అన్నం పెట్టడం వాళ్ళు మొత్తం కదా ఆ ఒక్క పని చేస్తే భగవంతుడి నీ చేత ప్రతి పని చేయించుకుంటాడు ఆయన కావాల్సింది అంటే మనం చేయటం కాదండి మన చేత చేయించుకోవడం గొప్పతనం మనం చేయడం ఏముంది ఏ కూడా కూడా చేస్తూ ఉంటాం వెళ్ళి మనల్ని ఈ మనిషి ఖచ్చితంగా మన చేత చేయించు మన ఆ మనిషి చేయించుకోవాలి అని ఆయనకు అనిపించాలంటే మనం మానవ సేవ చేయాలి మన బాధ్యత కూడా అంతే అలాగే గురుగారు ఏకాదశి రోజు ఉపవాసం కూడా చాలా మంది ఉంటూ ఉంటారు నేనైతే ఉపవాసానికి ఒప్పుకోనమ్మా ఒప్పుకోరా ఎందుకని గురుగారు ఉపవాసము అంటే అన్ని కూడా ఇంట్లో వనరులు ఉండి కతిక దారిద్ర్యాన్ని అనుభవించటమే క్రితం జన్మయందు నీ ఇంటికి భోజనం సమయంలో ఎవరైనా వస్తే నువ్వు వంట చేసిన తర్వాత రండి భోజనానికి కూర్చుండనుకుంటున్నా అన్నం తింటారా అని అడుగుతాం సహజంగా తెలియదు మనకు భోజనం చేస్తారని అంటాం వాడు ఏమంటాడు పన్నెండు నాలుగు ఒంటి గంట అయింది భోజనానికి రండి అంటే వెళ్తాను భోజనం చేస్తారంటే ఏమంటాడు బయ్ బాయ్ లేదమ్మా రెండు మాటలు చెప్పి వెళ్దామని వచ్చాను ఇంట్లో నా భార్య వంట చేసి పెట్టింది అంటాడు నిజంగా ఇంట్లో వంట చేసి పెట్టి ఉండొచ్చు కాక కానీ చేకడుకొని కాలు కట్టుకుని రండి అంటాను గాను చేస్తారంటే ఎప్పుడైతే నువ్వు చేస్తారా అని అంటావో ఆ సమయంలో నీ ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోతాడు కదా ఆ దోషమైనటువంటిది నేను పట్టిపీడుస్తుంది పట్టిపీడిచి నీకన్నీ ఉండి కూడా ఉపవాసం అనేటువంటి దీంతో ఆ ఒక దారిద్ర్య అనుభవింపజేస్తుంది ఉపవాసము అంటే తినకుండా ఉండటం కాదమ్మా ఇంత తినే పదార్థం అంత అంటే ఎక్కువగా తింటే నిద్ర వస్తుంది కాబట్టి భగవంతుణ్ణి మనం ధ్యానం చేసుకోవాలంటే కడుపు కాలుతూ మాడుతూ ఉంటే మనం ధ్యానం చేయలేం కాబట్టి ఎంతవరకు మనం తింటే మన ఆకలిని మనం నియంత్రించుకుంటాము అనేటువంటి విషయం దృష్టిలో ఉంచుకొని పదిడ్లీలు తినేవారు ఇడ్లీలు ఐదు ఇడ్లీలు తిని భగవంతుని ఆరాధన చేయటం అంతేకాని షుగర్ ఉండి బీపీ ఉండి టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరాలు ఉండి కూడా వాళ్ళు ఉపవాసం ఉంటారని చెప్పి యమధర్మరాజు దగ్గరగా ఉంటుంటే ఎలా అమ్మ భగవంతుడికి సమీపంలో ఉండు మితంగా ఆహారం తీసుకో భగవంతుడి సమీపంలో అది ఉండు దాన్ని ఉపవాసము అంటే తక్కువగా తిని ఉండటం అంతేగాని ఏమీ తినకుండా ఉండటం కాదు మరి కటిక దారిద్ర్యాతి దారిద్ర్యాన్ని అనుభవించటమే ఈ జన్మలో దాన్ని మించినటువంటి పాపం ఇంకోటి ఉందంటే అంటే ఇల్లుండి డైనింగ్ టేబుల్ ఉండి పళ్ళు ఉన్నాయి పదార్థాలు ఉన్నాయి అన్నం ఉంది అన్ని రకాల భక్ష్య పదార్థాలు సమృద్ధిగా ఉండి కూడా ఉపవాసం అనే ఒక మాటతో నువ్వు ఏమీ తినట్లేదంటే అంతకు మించిన దారిద్ర్యం ఇంకేముందమ్మా అది గమనించుకోవాలి ప్రతి మనిషి కాబట్టి ఉపవాసాలు ఏం లేవమ్మా అల్పాహారం తీసుకోవచ్చు చక్కగా పదిడ్డీలు తినదు నాలుగు ఇడ్లీలు తిను మాధ్యాహ్నం కూడా అంత పిండి ఉప్మా పిండితో చేస్తారు రవ్వ పిండితో తీసుకుని తిను సాయంత్రం చక్క అర్చించేసుకొని పెట్టుకో భోజనం చేయి అంతే కొంచెం తక్కువగా తిని దేవుడికి దగ్గరగా అది ఓకే అసలు తినకుండా నేను యమధర్మరాజు దగ్గరగా ఉంటానంటే ఉపయోగం ఏందమ్మా అసలు తినకపోతే అదే కదండి ఇంకా నీరసంగా ఉంటది దేని మీదకి దృష్టి వెళ్ళదు చేయలేం చేయలేం కూడా బాగుంది మీరు చెప్పింది తక్కువగా దేవుడికి నిజము అంటే చాలా మంది కార్తీక మాసంలో ఉపవాసం అనేది మనకి ఎప్పటి నుంచి వస్తున్నది కదా గురుగురు అందుకనే అడిగారు రోజుల్లో దాని గురించి అవగాహన లేని రోజుల్లో ఒకప్పుడు ఒకటి పనులు చేశానమ్మా కార్తీక మాసం నెల రోజులు కేవలం ఫ్రూట్స్ మాత్రమే తింటూ కూడా ఉండి చేశాను అవును కానీ తల్లి తండ్రి ఉన్నవాళ్ళు కూడా అటువంటి నియమాలు పెట్టుకోకూడదు భర్తకున్న భార్య తండ్రి బ్రతుకున్న కొడుకు పనికిరావు కొంచెం తినాలి దేవుడికి దగ్గరగా ఉండాలి అంతే చూసారు కదండి ఏకాదశి ప్రత్యేకత గురించి చాలా చక్కగా చెప్పారు గురుగారు అలాగే ఆ రోజున ఎలా ఉండాలి మనం ఏ పూజ చేసుకోవాలని కూడా చాలా వివరంగా చెప్పారు ఆ రోజున మీరు చక్కగా వినియోగించుకోండి అలాగే గురువు వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్స్కి మీరు ఫోన్ చేయొచ్చు నమస్తే